హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మా శ్రీయాన్షి పాపకి, ఆశ్రద్ బాబుకి అయితే రాఖీ పండుగ చేస్తున్నామండి. దానికోసం అయితే నేను ఇక్కడ చిన్నగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇక్కడ ఒక 2-3 డేస్ ఉందామని చెప్పేసి వచ్చాను. అయితే నార్మల్వి పూలువి, బంతిపూలు టైప్లోవి ప్లాస్టిక్ ఉన్నాయి అమ్మ దగ్గర, అదే కాగితం ఉన్నాయి. సో అవైతే నేను ఇలాగ పెట్టేస్తున్నాను అనమాట, ఈ కర్టెన్ దగ్గర పెడుతున్నాను వరుసగా. ఇంకా బన్నీ చూడండి, వెకిలి వేషాలు వేస్తుంది. అయితే ఈసారి 1:30 దాటిన తర్వాత, 1:33 మధ్యాహ్నం, 1:33 PM దాటిన తర్వాతే రాఖీ కట్టించాలి అని చెప్పేసి అన్నారు కదా. మా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే నేను రాఖీ కట్టిద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. సో ఇక్కడైతే డెకరేట్ చేస్తున్నాను సింపుల్గా, ఇలాగా పువ్వుల దండలు పెట్టేస్తున్నాను. ఫస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే భలే చేస్తారనమాట. అండ్ ఇదిగోండి, మధ్యలో అయితే ఇలాగా మిరపకాయతాళ్ళ వంటివి ఉంటే ఇవి కూడా పెడుతున్నాను అనమాట. ఇంకా ఇదొకటి, అండ్ కృష్ణుడి దగ్గర కూడా పింక్ కలర్ ఉంది. సో ఇలాంటివన్నీ గ్యాదర్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత చిన్న చిన్న లైట్స్ ఉంటాయి కదా, ఇవైతే వరుసగా ఇలా పెట్టేసి పూలదండలు, ఆ లైట్స్ అయితే పెట్టేసామండి. ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసాము మా శ్రీయాన్షి పాపకి, ఆశ్రద్ బాబు కోసం అని చెప్పేసి. సో ఇంకా పిల్లల్ని రెడీ చేయాలండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు, ఫ్రెష్ అయ్యే కాసేపు కూర్చున్నారనమాట. ఈలోపైతే ఇవి పెట్టాను నేను. సో ఓవరాల్గా ఇలా ఉంది. పిల్లలైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారండి రాఖీ పండుగ అంటే. ఆశ్రద్ బాబు అయితే నాకు చెల్లి రాఖీ కడుతుందా, రాఖీ కడుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు అనమాట. ఇంకా రాఖీ ప్లేట్ అయితే రెడీ చేస్తున్నాము. నార్మల్గా ఇలాగా దీపము, అదే ఒక చిన్న దీపం కొంది, తర్వాత కుంకుము, ఇంకా అక్షింతలు కావాలి కదా, అక్షింతలు, రాఖీలు, రాఖీ స్వీట్స్. ఆశ్రద్ బాబుకి వెండి రాఖీ ఫస్ట్, శ్రీయాన్షి పాప పుట్టినప్పుడు ఫస్ట్ కొన్న వెండి రాఖీ కట్టిద్దాం అనుకున్నాము. మా హస్బెండ్ అయితే పడుకుండిపోయారండి ఇంటికి వెళ్ళిపోయి, ఇంకా ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోయినట్టుని చూసుకోలేదు. అసలు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదనమాట. ఇంకా అందుకనేసి నేను తీసుకున్న నార్మల్ రాఖీయే కట్టింగ్ చేశాను, లేదంటే అది కూడా పెడదాం అనుకున్నాను అనమాట. వెండి రాఖీ కూడా మళ్ళీ పెట్టిద్దాం అనుకున్నాను. సో కొన్ని పువ్వులు పెట్టిన బన్నీ సరదాగా, అండ్ పాలకోవా, అలాగే 2 ఆపిల్స్, ఇంకా అక్షింతలు, ఇవన్నీ కూడా పెడతాం ఇప్పుడు. ఈలోపు మా శ్రీయాన్షి పాపను అయితే రెడీ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాం. ఇదైతే నేను శ్రీయాన్షి పాపకి దివాళీకి తీసుకున్నాను కదండి, హాఫ్ సారీ టైప్లో కుట్టించాను ఈ లంగా జాకెట్, అదే మెటీరియల్ని హాఫ్ సారీ టైప్లో కుట్టించాను అని చెప్పేసి దివాళీ అప్పుడు చూపించాను. అంటే అప్పటి నుంచి మన ఛానల్ చూడకండి, ఇదే కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు మ్యాక్సిమం. సో మా శ్రీయాన్షి పాప అయితే ఇప్పుడు అది వేసుకుంటుంది అనమాట, ఆ హాఫ్ సారీ. ఇలాంటి అకేషన్స్ అప్పుడే కదండి, ఇది దివాళీకి వేసుకుంది అంతే, మళ్ళీ వేయలేదు. ఇట్టే పిల్లలు ఎదిగిపోతూ ఉంటారు అందుకనేసి మళ్ళీ ఈరోజు వేస్తున్నాను అనమాట. సరదాగా కొత్త బట్టలు తీసుకున్నాను యాక్చువల్గా పిల్లలకి, బట్ అవి వేయట్లేదు. కొంచెం గ్రాండ్గా రెడీ అయినట్టుంటేనే బాగుంటుంది కదా, అంటే ఇలా మంచిగా లంగా జాకెట్ అలా వేసుకుంటే ట్రెడిషనల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవే వేస్తున్నా. అవి మామూలుగా ఇప్పించేస్తాను రాఖీ కట్టిన తర్వాత. సో మా శ్రీయాన్షి పాప అయితే ఫుల్ అసలు ఎంజాయ్ చేస్తుంది అనమాట. చీరలు కట్టుకోవాలన్నా, మనకు పెద్దవాళ్ళకి చీరలు కట్టాలన్నా, ఏం చేయాలన్నా సరే బద్ధకం అలాంటిది. చిన్నపిల్లలకి అయితే లంగావాణీలు వేసుకోవడం, చీరలు కట్టడం, ఉత్తిన చున్నీళ్ళు కూడా చీరలా కట్టేసి తిరుగుతూ ఉంటారు కదా. ఇంకా మొన్న బన్నీ అయితే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ నెక్లెస్ తీసుకుంది కదండి, మీకు చూపించాను నేను. అదైతే అది ఇంకా పెట్టుకోలేదు బన్నీ. సో శ్రీయాన్షి పాపకు మ్యాచ్ అవుద్దేమో ఈ డ్రెస్ మీదకి అని చెప్పేసి పెట్టింది అనమాట. అలాగే శ్రీయాన్షి పాప దగ్గర బుడ్డి హిప్ బెల్ట్ ఉంటే అది పెట్టాము, అండ్ ఇంకొక నెక్లెస్ అయితే ఇలాగ హారం టైప్లో అయితే పెట్టాము అనమాట. మా శ్రీయాన్షి పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది, అండ్ డల్గా ఉందండి కొంచెం, ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెయిన్ అయినట్టుగా ఉందన్నమాట. హెయిర్ అయితే మాత్రం ఇంకా సవరాలు ఇవి ఏమీ పెట్టట్లేదండి, దాని హెయిర్నే జస్ట్ బన్నీ అయితే అలా అటు ఇటు కొంచెం ఫోల్డ్ చేసినట్టుగా అలా చేసి క్లిప్స్ అయితే పెట్టిందనమాట. క్లిప్స్ పెట్టి ఇంకా పాపిడి పిండి పెట్టడానికి అయితే సెట్ చేస్తుంది. సో వెనకాల వచ్చేసి బన్నీది ఒక జుమ్కి టైప్లో ఉంటే అది పెట్టిందనమాట. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది పెడితే. సో చూసారు కదా, చాలా సింపుల్గా నీట్గా, అది కూడా ఒక హెయిర్ యాక్సెసరీ లాగే ఉంది, అసలు ఇయర్ రింగ్ అన్నట్టుగా లేదనమాట, చాలా బాగుంది. సో ట్రై చేయొచ్చు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగా. సో మా శ్రీయాన్షి పాప హెయిర్ స్టైల్ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది, చూడడానికి చాలా బాగుంది. ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇలాగ నార్మల్గా పాపిడి పిండి పెట్టేసింది. ఇంకా మా శ్రీయాన్షి పాపనైతే మొత్తం బనియా రెడీ చేసేసిందండి, నేను వీడియో తీశాను. ఇక్కడ ఏదో చెప్తుంది అనమాట, ఎందుకు డల్గా ఉన్నావంటే అన్నం పడేసా స్కూల్లో ఏదో చెప్తుంది. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు?
ఎందుకు బాధపడ్డా? నాకు ఇంటికి వచ్చి మొత్తం నేను తినేసాను బన్నీ పిండి అని చెప్పావు, ఎగురుకుంటా వచ్చి డస్ట్ బిన్ లో అన్నం వేసావా స్కూల్లో? ఏమన్నారు అప్పుడు నిన్ను? డస్ట్ బిన్ లో అన్నాలు వేయడం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? సో మా శ్రీయాన్షి పాప బాధ ఏంటో మరి డల్గా, అంటే స్ట్రెయిన్ అయిందండి స్కూల్ నుంచి వచ్చాక, నిద్ర వచ్చేస్తుంది ఎప్పుడు కూడా శ్రీయాన్షికి అయితే. మేము ఇంకా పడుకోనేమో అనమాట, మళ్ళీ నైట్ ఫోన్ చేయదు హోంవర్క్ చేయదు అని చెప్పేసి అలా కూర్చోబెట్టేస్తాము. అండ్ ఈరోజు అయితే ఈ రాఖీ హడావిడి ఉంది కదా, అదే పడుకోలేదు. సో లిప్స్టిక్ వేసుకుంది శ్రీయాన్షి పాప అయితే లైట్గా, అండ్ లైట్గా ఐలైనర్లా వింగ్ పెట్టింది అంతే, ఎక్కువగా పెట్టలేదు దానికి. ఇంకా కాటుక ఇవేమీ పెట్టలేదండి, చెరిపేసుకుంటుంది కదా అని చెప్పేసి జస్ట్ అలాగా పౌడర్ కొట్టేసి ఇంకా లిప్స్టిక్ అయితే వేసేసుకుంది అంతే. సో చూసారా గెంతి గెంతి ఇక్కడ ఎలా పడుతుందో, ఇప్పుడే రెడీ చేసామా అప్పుడే పాడు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇంకా శ్రీయాన్షి పాప ఓవరాల్ లుక్ అయితే ఇదేనండి, ఎంత క్యూట్ ఉందో. సో మా శ్రీయాన్షి పాప ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. నాకైతే ఆల్మోస్ట్ దాన్ని తెలియను కాబట్టి నచ్చుతుంది. మా అశ్రిత్ ఇంకేం పాపం, ఎప్పుడో వాడు డ్రెస్ వేసేసుకుని కూర్చోవడమే కదా, వాడు ఏం రెడీ అవుతాడు మగపిల్లాడు, వాడైతే వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ చెల్లి రెడీ అవుద్దనేసి. ఈలోపు ఇదిగోండి నేను తీసుకున్న రాఖీ, బుడ్డి వినాయకుడు ఉన్నారనమాట, చిన్న రాఖీ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వాచ్ టైప్లో కూడా రాఖీ ఉంది. సో ఇవైతే మా శ్రీయాన్షి పాప ఇప్పుడు మా ఆశ్రిత్ కడుతుంది. సో ముందైతే ఇక్కడ వెలిగించేస్తున్నాను హారతి ఇవ్వడం కోసం, అన్నీ రెడీ చేసి పెట్టేశాం కదా ప్లేట్లో మా శ్రీయాన్షి పాపకి. ఇక్కడ నేనైతే మా శ్రీయాన్షి పాపది ఆశ్రిత్ బాబుది ఫస్ట్ రాఖీ పిక్ అయితే ఇచ్చానండి, సరదాగా యాడ్ చేశాను చూడండి. సో మా శ్రీయాన్షి పాపకి అయితే అప్పుడే 1 మంత్ కంప్లీట్ సెకండ్ వచ్చినట్టుంది, ఆశ్రిత్కేమో సెకండ్ బర్త్డే అయినట్టుంది జస్ట్. సో ఇద్దరికి కూడా 2 ఇయర్స్కి ఒక 1 మంత్ డిఫరెన్స్, 1 మంత్ తక్కువ ఉందన్నమాట. ఇంకా ఎవ్రీ రాఖీ కూడా నేనైతే మా శ్రీయాన్షి పాప అలాగో బుడ్డది కాబట్టి అన్ని దానికి అందించి చెప్తానన్నమాట, అదైతే చేస్తూ ఉంటుంది వాళ్ళ అన్నయ్యకి. చూసారా బొట్టు పెడుతుంది, ఇంకా ఇక్కడ కొంచెం వంటుకుందని మళ్ళీ తుడుపుతుంది అనమాట, మళ్ళీ కళ్ళల్లో పడుతుందని. మా అశ్రద్ బాబు అయితే అసలు రాఖీ కట్టడం ఎంత ఇంట్రెస్టింగ్గా కూర్చుంటాడంటే, ఎంత ఇష్టంగా కట్టించుకుంటాడో చూసారా, దర్జాగా కూర్చుని కట్టించుకుంటున్నాడు. హారతిస్తుంటే మా శ్రీయాన్షి పాప చూసారా కాళ్ళ మీద కాలు వేసుకుని మరీ ఫోజ్ ఇచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మా అశ్రద్ బాబుకి వచ్చేసి 6 ఇయర్స్, 6th బర్త్డే అయింది. శ్రీయాన్షి పాపకి 4th బర్త్డే అయింది. బొట్టు పెట్టి హారతి ఇచ్చేసి ఇక్కడ రాఖీ అయితే కట్టేస్తుంది వాళ్ళ అన్నయ్యకి మా శ్రీయాన్షి పాప. వాళ్ళ డాడీని అయితే వెండి రాఖీ తీసుకురమ్మని చెప్పాను, ఫస్ట్ రాఖీ కట్టింది వాళ్ళ నాన్న అయితే ఎక్కడ పెట్టావు నాకు కనబడలేదు అని చెప్పేసి వచ్చేసారనమాట, తీసుకురాలేదు. ఆయన అయితే నిద్రపోయారంట, సో మార్నింగ్ ఎప్పుడో లేచారు, ఇంకా జస్ట్ వచ్చారు కానీ వీడియోలో అయితే కనిపించలేదు. ఒక 5 మినిట్స్ ఉండి అయితే వెళ్ళిపోయారండి, అంటే ఇంకా నిద్రమత్తులో ఉన్నాననేసి. సో ఇంకా రాఖీ కట్టిన తర్వాత మా శ్రీయాన్షి పాప ఆశ్రిత్ బాబు అయితే స్వీట్స్ తినిపించుకుంటున్నారు. మా శ్రీయాన్షి బాబు చూసారా నువ్వు తిని నాకు పెట్టు, చెల్లికి కూడా పెట్టు అని చెప్తుంటే వాడికి కొంచెం పెట్టి అది కూడా నాకు పెట్టన్నయ్య అని అంటుంది. నార్మల్గా అయితే స్వీట్స్ తినదు మా శ్రీయాన్షి ఎక్కువగా, రాఖీ రోజు మాత్రం కొంచెం తిందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఆశ్రిత్ బాబుకి అయితే అక్షింతలు వేయమని చెప్పేసి ఆశీర్వదించమని చెల్లిని ఇచ్చాము. ఇంకా వాళ్ళే చెప్పేస్తున్నారండి, నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడైతే మంచి జాబ్ రావాలి, బాగా చదువుకోవాలి, ఇలా పెద్దవాళ్ళు దీవిస్తారు కదా, అవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ మా ఆశ్రిత్ బాబు శ్రీయాన్షి పాపను ఏదో ఆశీర్వదించేస్తున్నాడు. ఇంకా బుడ్డి లంగవని వేసుకుని ఎలా ఉందో కదా. ఇంకా ముందు రోజు మేము తీసుకొచ్చిన బట్టలు అయితే ఆల్రెడీ మీతోటి కిందటి లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను, సో చూడండి ఎవరైనా చూడకపోతే. జస్ట్ నార్మల్ డ్రెస్సెస్ తీసుకున్నాను పిల్లలిద్దరికి కూడా, డైలీ వేర్ లాంటివి, అవైతే పిల్లలిద్దరికి ఇలా ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకోమని చెప్పారనమాట. అంటే మా ఆశ్రిత్ బాబు బ్లాక్, మళ్ళీ ఎవరైనా అనుకోవచ్చు బ్లాక్ ఇప్పిస్తున్నారేంటనేసి. నార్మల్గా అన్నయ్య చెల్లికి పెడతారు కానీ అలా ఏమి ఉండదు, కానీ నేను ఇద్దరు పిల్లలకి ఒకళ్ళొకళ్ళు ఇచ్చుకోవాలి, ప్రేమ అభిమానాలు ఒకళ్ళని ఒకళ్ళు చూపించుకోవాలన్నట్టుగా ఇద్దరికి తీసుకున్నానని ఇప్పించాను అంతే. అంటే మా ఆశ్రిత్ ఏమి ఇవ్వలేదు కదా బ్లాక్, సో అది అంటే జనరల్గా రాఖీ కడితే అన్నయ్య ఏదో ఒకటి ఇచ్చినట్టు ఉంటుంది కదా, నేనైతే ఇద్దరు పిల్లలకి ఇప్పించాను, ఆశ్రిత్ బాబుకి నార్మల్గా ఇప్పించాను, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఒకరికొకరు ఇచ్చుకుంటే ఎప్పుడు బాగుంటుంది కదా అన్నట్టుగా ఇప్పించాను అంతే. మళ్ళీ వాడిది బ్లాక్ అని చెప్పేసి కామెంట్ పెట్టకండి. సో ఇక్కడ ఇంకా రాఖీ అయితే ఇలా జరిగిందండి. నాకు కొంచెం ఫీవర్ వల్ల అయితే వాయిస్ సరిగ్గా రావట్లేదు, నా వాయిస్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇంకా ఇదిగోండి కాసేపు అయితే పిక్స్ అవి తీసుకుందాం. మా ఆశ్రిత్ బాబు బుడ్డి రాఖీ వినాయకుడిది ఇది,
సో నేను కూడా ఇంకా పిల్లలిద్దరికీ కూడా అక్షింతలు వేసేసి అయితే ఆశీర్వదిస్తున్నాను. ఇలా నాకు మా చెల్లికి అయితే మాత్రం రాఖీ కట్టడానికి ఎవరూ లేరండి. సో మా పిల్లలు కట్టుకుంటే చూసి ఆనందించాము. అండ్ మా ఆశ్రద్ బాబు పుట్టినప్పుడు చిన్న పిల్లాడు, మా నెలల పిల్లాడు, ఫస్ట్ రాఖీ వచ్చిందనమాట. వాడి బుజ్జి చేతికి నేను మా చెల్లి కట్టి హ్యాపీ ఫీల్ అయ్యాము అప్పుడు ఫస్ట్ రాఖీకి. అప్పుడు అన్న అక్క చెల్లెలు ఎవరు లేరు కదా వాడికి. యాక్చువల్గా ఇప్పుడు కూడా కడదాం అనుకున్నాము, రక్షాబంధనే కదా, బట్ ఇంకా రాఖీలు తీసుకోలేదనమాట, అవ్వలేదు రండి నాకు. సో ఇంత ఈ వ్లాగ్, బై బై.